కొలాబరేషన్ వీడియోది కాదు, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ వచ్చి 26 మెంబర్స్ అండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడుకి కరెక్ట్గా 3 వీక్స్ అవుతుంది అండి. అంతే నేను 3 వీక్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో కాదు. అటువంటి ఏంటంటే కొంతమంది తెలియదు కదా, అందరికీ తెలియదు, కొంతమంది ఏమంటారంటే ఇటువంటి చూసినప్పుడు మీకు ఏముంది, మీ సబ్స్క్రైబర్స్కి ఐ మీన్ యూట్యూబర్స్ కదా, మీకు అన్నీ ఫ్రీగా వస్తాయి అని గట మిగతా వాళ్ళు అందరినీ అంటున్నారు. అలా నన్ను అనకండి, నేను అలాంటి కొలాబరేషన్ వీడియోస్ అయితే చేయను. మీద నా కంటెంట్ నేను చేసుకుంటూ పోదామని ఛానల్ పెట్టాను. సో ఇవన్నీ నా రోడ్ బాల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి, మీకు చూపించాలనిపించింది. చాలామంది అడిగారు అనమాట నన్ను, అక్క నువ్వు రోడ్ బాల్ ఏం పెట్టుకోవు అని అడిగారు. ఉంటాయండి, కాకపోతే నేను ఎక్కడికి బయటకు వెళ్ళను కదమ్మా, అందుకే నేను ఎక్కువ పెట్టుకోను. సో మీకు అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. సో ఇది హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ భవాని బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రోల్డ్ గోల్డ్ ఐటమ్స్లోని నాకు నేను తీసుకున్న ఐటమ్ అండి ఇది. ఇది వచ్చి ఇలా వచ్చిందండి, ప్యాకింగ్తో తీసుకున్నాను నేను. ప్యాకింగ్తోనే ఇచ్చారు సౌత్ సెంటర్ వాళ్ళు. లోపల వచ్చి ఎలా వచ్చిందంటే చూపిస్తానండి. లోపల చూస్తున్నారు కదా, ఇది కాటన్ అండి, కాటన్తో వచ్చిందండి. ఇది కాటన్ పెట్టి ఐటెం పాడైపోకుండా ఇలా ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే హారం ఇలా వచ్చిందండి. సో ఇలా వచ్చిందనమాట, లాంగ్ హారం అండి. ఇవి వచ్చి చైన్స్ అండి. ఇవి మీరు ఎప్పుడైనా రోల్డ్ గోల్డ్ షాప్లోని ఇటువంటి ఐటమ్స్ పర్చేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఇటువంటి చైన్స్ పెట్టుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఈ చైన్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే థ్రెడ్ అయితే అస్తమాలకి ఊడిపోయి జారిపోతూ ఉంటుంది. ఈ చైన్స్ అనేవి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టించుకోవడానికి బాగుంటాయండి. రోల్డ్ గోల్డ్ ఫస్ట్ టైం ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వండి. సో హారం అయితే ఇలా వచ్చేసింది. తర్వాత వచ్చి హారానికి ఇయర్ రింగ్స్ అనమాట, ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చినాయండి. ఈ సెట్ మీదకి ఇలా వచ్చినాయి అనమాట. ఈ హారం మీదకి ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారండి. అయితే నాకు ఈ ఇయర్ రింగ్స్ అనేవి నచ్చలేదండి. నచ్చకపోతే నేను ఏం చేశానంటే ఆ రోజు మాతో అనమాట ఇవి బుట్టలండి. ఇవి సౌత్ సెంటర్లో అయితే 500 కంటే తక్కువ ఎక్కడా లేవండి, కానీ ఇవి 350 ఇచ్చాడండి ఆయన. సేమ్ అండి, ఇవేమి తక్కువ రకమే అనుకున్నారు కనుక 350 కదా ఇవి తక్కువ అనుకుంటారేమో, తక్కువ ఏం కదండి. సేమ్ నాకు ఈ ఇయర్ రింగ్స్ ఎలా అనిపించినాయో, ఇవైతే ఎలా అనిపించినాయో నాకు ఇవి కూడా అలా అనిపించినాయి అండి. నేను తీసుకున్నానంటే చూడండి, రెండు ఒకేలా ఉంటాయి, వీటికి పెద్ద తేడా ఏమి ఉండదు. చూడండి దగ్గర నుంచి ఇవేమి పెద్దగా, ఇంకా చూసారు కదా ఇలా ఉంది. ఈ కిందన నాకు హారానికి వచ్చి చిన్న చిన్ని పూసలు వచ్చినాయి అండి కిందన. ఆ హారం మీద పూసలు, ఇవి పూసలు కూడా వచ్చినాయి, రెండు మ్యాచ్ అయ్యాయి అని చెప్పి. నేను బ్యాంగిల్స్ వచ్చి 100 అండి. అంటే ఏంటి అంత తక్కువకి వచ్చినాయి అనుకుంటారేమో, ఇవి కొంచెం ఏమంటారంటే ప్లాస్టిక్తో వచ్చినాయి అండి ఇవి, అందుకే మీకు అంత తక్కువ కాస్ట్ చెప్తున్నాను నేను. ఇది తక్కువండి ఇవి. ఇలా స్టోన్స్ వచ్చినాయి అండి బ్యాంగిల్కి. అయితే ఇది మధ్యలో ఉండి మిడిల్ బ్యాంగిల్ అనేది పెద్దది వచ్చిందనమాట. ఇదిగోండి సింగిల్గా కూడా వేసుకోవచ్చు మనం ఏమైనా శారీస్ మీద, ఇక్కడ పార్టీవేర్స్కి ఏమైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది వచ్చి ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా ఇలా వచ్చిందండి సెట్. ఇలా ఇలా ఒక హ్యాండ్కి అయినా వేసుకోవచ్చు, లేదా రెండు కలిపన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం ఎలా అన్నా వేసుకోవచ్చు. అయితే ఇవి 100 రూపీస్ అండి. ఇంకా మా అమ్మాయి బ్యాంగిల్స్ వచ్చి నేను ఇవి తీసానండి, ఇవి రెండు కలిపి 100 రూపీస్ పడింది వీటి కాస్ట్ అనేది. ఇలా వచ్చినాయి అండి, లోపల మాత్రం మెటల్ కలెక్షన్ అండి, ఇది ప్లాస్టిక్ కాదు. ఇలా వచ్చినాయి నాకు. సో ఇవన్నీ ఎక్కడ తీసాను, ఎంతకు తీసాను అనేది చెప్పలేదు. నాకు హారం సెట్ వచ్చి 1675 రూపీస్ పడిందండి విత్ ఇయర్ రింగ్స్తోనండి. మీకు ఇందాక చూపించాను కదా, ఆ ఇయర్ రింగ్స్తోనే పడింది. ఇంకోటి వచ్చి బొట్టలు,
కాకినాడలోని మెయిన్ రోడ్డు మీద సౌత్ సెంటర్ అని ఉంటుందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ సెంటర్ అని ఏదో ఉంటుంది, నాకు అంతగా గుర్తులేదు. ఆ షాపింగ్కి మా పిల్లలకి బట్టలు తెద్దామని పండగకు వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అప్పుడు ఇది పర్చేస్ చేశాను నేను. ఏంటంటే మా అనేవి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేసి రకం కాదు, తక్కువ డబ్బుల్లోనే కొంటారు. నేను ఏం చేశానంటే పండగకి నేను ఈ సంవత్సరం మాకు అంతగా ఏం బాగోలేదండి, బాబుకు నేను బట్టలు తీసుకోవడం మానేశాను. మా వారు ఏమన్నారంటే ఏదో చీర తీసుకుంది కానీ చెప్పి సౌత్ సెంటర్కి తీసుకెళ్లారు. సో ఆ సౌత్ సెంటర్లోని చీరలు ఎందుకు లేని కస్టమర్కి కడతానే ఉంటున్నాను కదా అని చెప్పేసి బయటకు వెళ్దామంటే అసలు గోల్డ్ జ్యువెలరీ అంతా బ్యాంక్లో ఉండిపోయింది. ఇంకందుకని చెప్పి ఈ సెట్ తీయడం జరిగిందండి. అంతే తప్ప నేను ఈ కొలాబరేషన్ వీడియోస్ అయితే చేద్దామను, ఇంకొకటో ఇంకోటో చూపిందామని అటువంటిది ఏం తెలియదు నాకు. నాకు అసలు ఛానల్ లింకులు పెట్టడమే తెలియదు, ఇంక కొలాబరేషన్ వీడియోస్ అయినా నాకు అసలు తెలియదు. సో ఎవరో అలాంటి కామెంట్స్ మాత్రం ప్లీజ్ పెట్టకండి. కొత్త సంవత్సరంలో తిట్టిన దినాలు